ఎక్కడో వరంగల్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టిన మీరు, ఏదో ఊరు అన్న ఊరు నాకు కూడా తెలుసు, సత్యం ఏంటి? అది ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు ప్రజెంట్ మాది మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే. నేను పుట్టిందేమో రజల్పేట గ్రామం, నేను చిన్నప్పటి నుండి పెరిగిందేమో జంగిల్వాడ విలేజ్. ఎస్, జంగిల్వాడ. ఇప్పుడు ప్రజెంట్ అయితే మహబూబాబాద్ ఇల్లు కట్టాను, అక్కడ సొంత ఇల్లు ఉంది, ఊర్లో ఉంది ఇల్లు జంగిల్వాడలో. రజల్పేటలో పుట్టిన ఊళ్ళో లేదు, ఊళ్ళలేదు. ఇప్పుడు హైదరాబాద్లో ప్రజెంట్ ఉండేది హైదరాబాద్. మరి మొదట అడిగి జబర్దస్త్కి? జబర్దస్త్ స్టార్ట్ అయినది 2013లో. అవును. ఇంకా నేను జస్ట్ అప్పుడు బాల వికాస్ ఎన్జిఓలో జాబ్ చేసేవాడిని. జాబ్ కొన్ని రోజులు స్కూల్ కూడా చెప్పాను, టీచర్గా. తర్వాత ఎన్జిఓలో ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జిగా కొన్ని రోజులు అంటే మా ఆఫీసర్ పక్కన చేసేది. చేసి చాలా అవేర్నెస్ కార్యక్రమాలు స్కూళ్ళలో కూడా చేయించాను, స్కూల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయించాను. ఇట్లా మంచి మంచిగా కొనసాగుతున్న క్రమంలో జబర్దస్త్ షో వచ్చింది. చాలామంది కూడా చంద్రన్న నేను యమహో యమ సినిమాలు చేసాం. యమహో యమ ఎవరు? మన శ్రీహరి గారిది చేసాం. కానీ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని కామెడీ అంటే స్టోరీకి సంబంధించిన కామెడీ సీన్స్ కొన్ని కట్ చేశారు, అందులో నాది పోయింది, చంద్రన్న కూడా పోయింది. ఓకే. చాలా బాధపడ్డాం. పెద్ద సినిమా అప్పుడు జితేందర్ సార్ డైరెక్టర్, మన బోలే సార్ మ్యూజిక్ డైరెక్టర్, మన మహబూబ్ ఫస్ట్ ఆయన నాకు సినిమాల్లోకి రాతమ్మని ప్రోత్సహించింది. ఓ, ఆయన నాకు అసలు మస్తు, నేను సినిమాలకు వైపు చూడడం, టీవీ రంగంలోకి అడుగు పెట్టడం కోసం ఆయన కారణం, ప్రధాన కారణం. తమ్ముడు నువ్వు చాలా అద్భుతంగా, అంటే నేను గాంధీ పార్క్లో స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తా ఉంటే మా ఎమ్మెల్యే అనుచరులు మా ఎమ్మెల్యే గారు కొట్టొచ్చాను, నన్ను తాగొచ్చాడని. అది చూసి లేలేలే తాగలే తమ్ముడు, ఇట్లా యాక్టింగ్ చేస్తానని తీసుకొచ్చి నన్ను చేయించి, తమ్ముడు నువ్వు ఇక్కడ ఉండవలసిన ఆర్టిస్టు కాదు, నువ్వు సినిమా రంగంలోకి కళారంగంలోకి అంటే టీవీ రంగంలోకి రావాలి తమ్ముడు, అట్లయితే నీకు మంచి లైఫ్ వస్తుంది నాకు. అప్పుడు ఆయన స్టార్టింగ్లో ప్రోత్సహించి తర్వాత పెద్ద సినిమాలో స్టార్ట్ చేయించాను నన్ను. ఓ, పెద్ద సినిమాలో స్టార్ట్ చేయించి, కానీ ఆ సినిమా ఇదే స్టోరీ కట్టచ్ లేనటువంటి కామెడీ, కొన్ని సీన్లు పోవడం అలా నాది చంద్రనే పోయింది. చాలా బాధపడ్డా. తర్వాత చంద్రన్న నాకు యమహో మన జబర్దస్త్లో చంద్రన్న మా గెటప్ సీన్ కట్టి నాకు వీళ్ళందరూ కనపడతారు, అబ్బా మన వాళ్ళు చేస్తా ఉన్నారు. మళ్ళీ మా ఏరియా నుండి జీవన్, జీవన్ ఆయన బిఫోర్ జబర్దస్త్ బాగా చేస్తూ ఉన్నారు వీళ్ళు, జిగల్ జీవన్ ఇట్లా వాళ్ళందరూ చేస్తారు బాగా, పర్లేదు అందుకున్నా నేను. తర్వాత బొబ్బిలి సురేష్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు కదా, వాడు నడిపే బండి అది అని నీది నాది ఒకే కథ, విరాట పర్వం, చాలా పెద్ద సినిమాలు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు తమ్ముడు. నేను డిగ్రీ చదివేటప్పుడు 10th మా మైబాదే, తమ్ముడు హాస్టల్లో ఉన్నప్పుడు నేను ప్రోత్సహించి బాగా చదువుకోమని చెప్పేవాడిని. అట్లా నాకు పాటలు పాడే విషయంలో కానీ అన్ని విషయాలు అతడి చేతులు అతడుగా ఉండేది. తమ్ముడు ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఇక్కడ చేస్తున్న క్రమంలో మా టిల్వేన్ అన్నాడు, మన వేణు బండర్స్ అన్నకు తమ్ముడు పరిచయం. అంటే అమ్మది ఒక పాట డాక్యుమెంటరీ చేస్తుంటే, అరే సురేష్ మన ఏరియా లెవెల్ అన్న మంచి ఆర్టిస్టులు ఉన్నారా పిలిపించారంటే, తమ్ముడు నాకు చిన్నప్పటి నుండి తెలుసు కాబట్టి నన్ను పిలిచాడు. వాడు పోయి అన్నం కలిసి నా యాక్టింగ్ అన్న ముందు చూపించాను. వెంటనే అన్న అరే నా టీంలోకి వచ్చేసి చాలా బాగా చేస్తున్నా తమ్ముడు అని చెప్పి నన్ను తీసుకున్నాడు. స్టార్టింగ్లో నేను అన్న ఎంట్రీ ఇచ్చి వాళ్ళు రీఎంట్రీ ఇచ్చినాడు జబర్దస్త్కు. రీఎంట్రీ ఇచ్చినప్పుడు అన్నతో నేను పోయి చేయాలని ఫస్ట్ స్క్రిప్టే నన్ను చేయించాడు. ఫస్ట్ సెకండ్ మామూలు వేసాను, థర్డ్ స్క్రిప్ట్ నుండి ఇక తిరగలేకుండా అన్నే నాకు అవకాశం ఇచ్చింది వేణన. ఫస్ట్ నేను వేణన ద్వారా ఎంటర్ అయ్యి ఎట్లా స్టార్ట్ అయిన ప్రస్తావన. మూడో స్కిప్ నుండి బాబు గారు, రోజా మేడం గారు, అరే అబ్బాయి బాగా చేస్తున్నాడు, భలే చేస్తున్నాడని నన్ను ప్రోత్సహించడం. ఎక్కువ మెయిన్ బాబు గారే, బాబు గారు ఆయన బ్లెస్సింగ్స్ మాకు అందరికి ఉంటాయి. ప్లస్ స్పెషల్ నన్ను బాగా చూసుకునే సార్. అట్లా నా ప్రస్తావన 2015లో స్టార్ట్ అయింది జబర్దస్త్, 2015 April 16. డేట్ బాగా గుర్తుపెట్టాను. గొప్ప వేదిక అవకాశం అనేది ఆ మల్లెమాల వాళ్ళు కలిపేయడం అనేది అది ఒక పెద్ద ప్లాట్ఫామ్. చాలా చక్కటి ఎంతో మంది కళాకారులకు జీవనోపాధిని కానీ ఫేమ్ను కానీ, ఇప్పుడు మీలాంటి వాళ్ళు టీవీ రంగంలో ప్రతి ఒక్కళ్ళు, కొన్ని దేశాలకు కూడా నేను తిరిగి వచ్చిన, కొన్ని సినిమాలు ఇప్పుడు చేస్తా ఉన్నా, టీవీ రంగంలో ఇప్పటికి నాకు మంచి అవకాశాలు వస్తున్నాయంటే మల్లెమాల పెట్టే ఫుడ్ అది. దాని ద్వారా వేరే తర్వాత నేను కొద్ది రోజులు మళ్ళీ నాకు తెలంగాణ సాంస్కృతిక శాఖలో జాబ్ రావడం, మళ్ళీ నేను బ్యాక్ పోయినా. తర్వాత మళ్ళీ ఆర్పి వాడు నాకు, మీ ఇద్దరం వాడికి నాకు కొన్ని స్కిట్లో, వాడు నాకు జూనియర్, అరే రారా నువ్వు బాగా చేస్తావురా, నేను మేము జబర్దస్త్ వారనే దండ దగ్గర ఆర్పి గడు చేసేది, నేను వేరణతో చేసేది.
ఆర్పి మంచి టాలెంటెడ్ రైటర్ ప్లస్ మంచి యాక్టర్, మంచి నాలెడ్జ్ ఫెలో, మంచి మెమొరీ, మంచి ఒక డైరెక్టర్ విజన్ ఉన్నటువంటి గొప్ప మనిషి, మంచి మనిషి, మంచి మనిషి. ఆయనకి ఏంటంటే ఒక దగ్గర టాలెంట్ ఉందంటే వాడిని గుర్తించి వాడిని ఏ రకంగా ఇది చేస్తే వాడు ఎదుగుతాడనే స్కిల్ బాగా తెలుస్తాయి ఆర్పికి. ఓకే, నన్ను నేను పోయినాక అరే నువ్వు రారా, నువ్వు మాకన్నా ముందు జబర్దస్త్ కంటే మళ్ళీ ఎందుకు గ్యాప్ ఇస్తాను, జబర్దస్త్ అనే ఒక గొప్ప వేదికరా అని మమ్మల్ని ఫస్ట్ నన్ను ప్రోత్సహించి తీసుకొచ్చింది. మళ్ళీ తర్వాత వాడే రమ్మట వచ్చినది ఆర్పితో ఎంట్రీ అయిన 2.5 సంవత్సరాలు ఇద్దరం కలిసి ఏకదాటిగా అద్భుతంగా నాకు ఒక మంచి పేరును, ఒక మంచి ప్లాట్ఫామ్, మళ్ళా ఆ ప్లాట్ఫామ్ నాకు అందిపుచ్చుకోవడానికి కారణం అది. అదేసారి ఆర్పి, ఆర్పి నాలో ఉన్నటువంటి స్కిల్ ఎట్లా గుర్తించాలని మేము స్కిట్ ప్రాక్టీస్ చేస్తాంటే నేను అప్పుడప్పుడు జనరల్ పాటలు పాడేవాళ్ళు గ్యాబ్లో. రాజ్ కుమార్ అన్న మా రైటర్, చాలా అద్భుతమైన రైటర్ అన్న రాజ్ కుమార్ అన్న. రాజ్ కుమార్ వీడు బాగా పాటలు పాడతాడు కదా, వీళ్ళు ప్రయోగం కొత్తగా ప్లాన్ చేద్దామని ఆర్పి ఫస్ట్ ఐడియా చేసింది. ఓకే, చేసి డ్రింకింగ్ సాంగ్స్, ప్యారెడ్ సాంగ్స్ లెక్క పాడిస్తే బాగుంటుంది అంటే రాజ్ కుమార్ అన్న ఇక నా కొరకు అద్భుతంగా రాసేవాడు. పాపం పాటలు ఆయనే రాసేవాడు, రాజ్ కుమార్ అన్న. రాజ్ కుమార్ అన్న రాసి రేపు స్క్రిప్ట్ అన్న రాత్రి వేళ పంపే నాకు. నేను అప్పుడు వరంగల్ బాల వికాసాలు చేస్తా ఉన్నా, నువ్వు ఎట్లా నేర్చుకో ఈ పాట నేర్చుకోవాలని వచ్చినాక ప్రాక్టీస్ చేసినాక స్కిట్ ప్రాక్టీస్, అంతవరకు దాకా లేదనేది నన్ను అట్లా వణికిచ్చేది ఆర్పి. ఆ పాట పంపింది, ఆ పాట నేను చూసి చదువుకొని వచ్చి ఇక ప్రాక్టీస్ మా అన్నపూర్ణ స్టూడియోలో చెట్టు కింద కూర్చొని పాట ప్రాక్టీస్ అయినా స్క్రిప్ట్ చెప్పేది. నేను పాట ప్రాక్టీస్ చేయాలి, స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేయాలి. అట్లా నన్ను హార్డ్ వర్క్ చేయించి నాకు ఒక మంచి పేరు రావడానికి కారణం ఆర్పి రాజ్కుమార్. రాజ్కుమార్ వాళ్ళు ఇచ్చిందని నేను అందిపుచ్చుకొని ఆపాదించుకొని నా ఓన్ చేసుకొని పాడే. కానీ నిజంగా అది ఎవరన్నా, నేనైతే ఫస్ట్ ఏమనుకున్నానంటే మీరు గత అంటే నేను 2013లోనో 2014లోనో నేను మీ ఊరికి వచ్చి మీ నాన్నగారి వాళ్ళది కొన్ని ఒక స్టోరీ నేను చేశాను. చాలా ఫేమస్, అవును, ఆయన అది వీధి బాగోతాలని చాలా యక్షగాన మేము షూట్ చేసాం. అవును, అప్పుడు ఆ రోజు మిమ్మల్ని మీరు నాకు పరిచయం కానీ నన్ను గుర్తుపట్టలేదు. యాక్చువల్గా నేను అనుకున్నా అరే ఆయన నమ్మీరు నన్ను అన్నగారు అన్న, మాకు కూడా ఏమన్నా అవకాశాలు ఉంటుంది చూడండి అన్న, నేను మంచి ఆర్టిస్ట్ అని మీరు నాకు అప్పుడు చెప్పినప్పుడు తప్పకుండా అని మేము ఏదో నా వర్క్ బిజీలో ఉన్నాం బట్ కానీ మీరు ఇంత స్టేజ్కి వెళ్తారని నిజంగా నేనైతే ఊహించలేదు. గ్రేట్, నిజంగా అది మీ మీ స్వయం కృషి నిజంగా చాలా గొప్ప విషయం. ఎక్కడో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇంత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక జబర్దస్త్ షోలో మీరు చేశారంటే గ్రేట్ అనిపించింది. వాస్తవానికి నేను ఎక్కడో మారుమూల పల్లెలో ఉండి చేసుకుని ఇట్లా ఆ ప్రజల ఆనందంలో అక్కడనే చూసుకొని ఉండేవాడిని. దానికి నన్ను ముందుకు నడిపించిన వాళ్ళ దాంట్లో ప్రథమ స్థానం బోలే సార్ ఉంటాడు, తర్వాత ఎలేంద్ర గారు ఉంటారు. ఫస్ట్ నన్ను టీవీ అంటే కెమెరా ముందు ఉంచిన ఎలేంద్ర గారు ఉంటారు. ఆ తర్వాత బుబ్బిలి సురేష్ నాకు మంచి ఇంకొక మార్గం అయ్యాడు. దాని ద్వారా నేను వెనుక చూసుకోవాలి, ఇప్పటివరకు కూడా కంటిన్యూ అవుతా ఉంది.